మనతో పాటుగా ఆంజనేయ గారు కూడా జాయిన్. ఆంజనేయ గారు నమస్తే. నమస్కారం వర్మ గారు. సార్, ఏటి గోదావరి వరదలు వచ్చినట్లుగా పొంగి పొరులుతుంది వేసవి కాలంలో కూడా మాటలతోటి, ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. ఆయన ద్వారంపూడి గారి ద్వారంపూడి గారిని పవన్ కళ్యాణ్ గారు అంటే పద్మనాభం గారు లేఖ రాయడం ఏంటి అన్నది అది పెద్ద ప్రశ్న కింద ఉంది ఈరోజు. ఏం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలోని? సో మీ అభిప్రాయం? కొద్దిగా నేను అక్కడ అనారోగ్యం మీకు చెప్పాను, సరే మీరు రావాల్సిన తర్వాత మీ గౌరవంతో నేను డిబేట్ లో పాల్గొంటున్నాను. లేదు లేదు ప్లీజ్, ఆంజనేయ రెడ్డి గారు మీరు మీ వెర్షన్ చెప్పేసిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వండి, పర్లేదు ప్లీజ్. మీకు హెల్త్ బాగాలేదు అన్నారు కదా, నో ప్రాబ్లం. నాకు ఇక్కడ అభ్యంతరం ఏమిటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి. వారంటే నాకు చాలా గౌరవం ఉంది. ఈ ప్యానెల్లో ఉండేవాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా గౌరవం ఉంది. వారి రాజకీయాలతో మనం ఏకం పెకపోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ పరుడు, అనేక సంవత్సరాలుగా వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. మరి అటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిని అడ్రస్ చేసేటప్పుడు, ప్లీజ్ నేను చెప్పింది కొద్దిగా ఆలోచన చేయండి, ఏమంటారు? గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి. అవును, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. అంటే మీరు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా గుర్తించడానికి సిద్ధంగా లేరు, ఆయన పార్టీని గుర్తించడానికి సిద్ధంగా లేనప్పుడు ఆయనకు మీరు ఉత్తరం రాసి అనేక ప్రశ్నలు చెప్పవలసిన అవసరం ఏమిటి? ఎందుకంటే మీరు ఆయన గుర్తించలేదు రాజకీయ నాయకుడిగా, ఇది ఒకటి. రెండోది, ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు, నేను కులాన్ని వెనకేసుకొని వచ్చి రాజకీయాల్లో నేను గెలలేకపోయాను, కులాన్ని వెనకేసినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో గెలలేకపోయానని వారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. కాబట్టి కేవలం ఒక కులాన్ని పట్టుకుని వేలాడితే అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు విజయం సాధిస్తారని నేను అనుకోవడం. మరి ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ అనుమానం లేదు, ఆయన సినిమా హీరో, ప్రముఖ సినిమా హీరో, అందులో ఎటువంటిదో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, అందులో ఎటువంటి అనుమతి. కానీ ఈరోజు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మీరు అడ్రస్ చేసేటప్పుడు, మీరు సంబంధించేటప్పుడు మీరు ఎందుకు ఆ విషయం మర్చిపోయారో నాకైతే అర్థం కావడదు. అది మర్చిపోవడం అంటారా ఆంజనేయ రెడ్డి గారు, అది మర్చిపోవడం అంటారా, లేదా కావాలని సంబోధించడమా? ఇన్సల్ట్ చేయడం, ఇన్సల్ట్ చేయడం, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, అవమానించడం. ఒకటి. రెండోది, మరి అంత పెద్ద ఆయన సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ కుటుంబం, మరి ఎందుకు ఆయన ఈ విధంగా సంబోధించారో నాకైతే అర్థం కావడం. ఒకటి. రెండోది, ఆయన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి విషయంలో ఆయనకుండే అభిప్రాయం ఉండొచ్చు, మనం ఏం అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారితో దగ్గరగా ఉన్నవారు కాబట్టి వారి చరిత్ర వారికి తెలుస్తుంది కాబట్టి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఆయన కొన్ని అభ్యంతరాలు చెప్పారు, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు ఆయన. అందులో మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి విషయంలో, ఎందుకంటే ఆయన అభిమాని. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఎవరైనా దగ్గరగా ఉన్నారనుకో, ఒకవేళ ఆయన పార్టీ కాకపోయినా ఎవరైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది, పవన్ ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ హక్కు ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, మీరు ఈ ఉత్తరం రాయడంలో మీ వెనకుండే ఉద్దేశం ఏమిటి? హలో, ఐ ఆడిబుల్ సార్? మాట్లాడండి. ఉద్దేశం ఏమిటి? ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే, మనము మనకు అభ్యంతరాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పర్యటనలో లేదా కొన్ని వ్యాఖ్యలు చేయడంలో, ఆయన ఎక్స్టెంపోర్గా మాట్లాడుకుంటారు, ఆవేశంగా మాట్లాడుకుంటారు, కొన్ని పదాలు దొరుకుంటారు, దానికి మనం ఎవరైనా ఆమోదిస్తానని అనుకోవడలేదు. బట్ నా పాయింట్ ఏమిటంటే, దాని అనుకుండే చిత్తశుద్ధి, ఆయన ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు, అనేక ప్రశ్నలు వేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు లేవు, ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఇందాక మీరు చూశారు కదా ఆయన జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు, గాడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు సంస్కారంగా మాట్లాడా అని చెప్పేవాళ్ళు మీరు ఎందుకు విధంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు గాడు అని ఎందుకంటారు? మడిచి ఎక్కడో పెట్టుకుమనడం అనడం ఏంది? అదేవిధంగా ఏరా దివాన్, ఇవి సమంజసమైన. మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆమోదించినప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ఏమాత్రం సమంజసం కాదు. నేనేమంటున్నా అంటే, ఇది ఎవరు ప్రారంభించారు, ఎక్కడ అంతమైంది అనేది ఈరోజు సమస్య రాష్ట్ర రాజకీయాల్లో. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దాడులు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఉత్తరంలో అదే వ్యాఖ్యలు చేశారు, నన్ను మీ యొక్క అభిమానులు నన్ను హత్య చేయొచ్చు, చంపేయచ్చు అని కూడా అన్నారు.
కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయని అనుకోవడం లేదు. అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు అంత బాగుందని అనడం లేదు. బట్ ముద్రగడ పద్మనాభ గారిని హత్య చేసే పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, వ్యక్తిగతంగా చాలా నిజాయితీ పరుడు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఉత్తరాలు రాసేటప్పుడు ఆయన రేజ్ చేసిన ప్రశ్నలు అవి సమంజసమేనా, ఆయన అడ్రస్ చేసింది సమంజసమేనా, ఆయనకుండే రాజకీయ యొక్క ఆలోచన ఏమిటి, ఆయనకి రాజకీయ కంపల్షన్, పొలిటికల్ కంపల్షన్, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు, వీటికి సమాధానం చెప్పకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక వృత్తం రాసేసాను, అది వైరల్ అయిపోతుంది, అది పెద్ద చర్చ జరుగుతుంది, రాష్ట్రంలో చర్చ జరుగుతుంది, ఆ విధంగా ఉత్తరాలు రాయొచ్చని అనుకుంటే అది ఏమాత్రం సమంజసం అని అనుకోలేదు. నేను మొదట చెప్పాను, ముద్రడ పద్మనాభం గారు చాలా గొప్ప వ్యక్తి, అందులో ఎటువంటి అనుమానం లేదు, నిజాయితీ పరుడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కులాన్ని నేను నెత్తుకున్నాను, రాజకీయాల్లో విఫలమయ్యాను. ఎవరో కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఒక పర్టికులర్ కులాన్ని నెత్తుకుంటే విజయం సాధించరు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆయన కాపు కులస్తుడు కావచ్చు నేను, బట్ నేను అందరికీ సంబంధించిన వాడిని. ఆయనకు అభిమానులు ఎవరున్నారు, అన్ని వర్గాల నుంచి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అక్రాస్ ఆ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ఉన్నారు. కాబట్టి వారు ఒక నిజాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే, రాజకీయాల్లో అట్టడుగు వర్గాల వాళ్ళకి అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. విధాన నిర్ణయంలో వాళ్ళ పాత్ర ఉండాలి, కానీ అట్ ద సేమ్ దట్స్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. మనం అందరినీ కూడా కలుపుకొని పోవచ్చు, కానీ పర్టికులర్ గా కులాన్ని వెనకేసుకుని పోతే అది ఏమాత్రం సంబంధించి కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాసిన ఉత్తరము చాలా హాస్యాస్పదమైంది, వారు వ్యక్తం చేసిన అనుమానాలు చాలా హాస్యాస్పదమైనవి. రైట్, ఓకే.